ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇట్స్ నాట్ లాజికల్ అండ్ పబ్లిక్ ని మనం మేము సినిమా అన్న తీసేయండి మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న ఈ టైంలో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరిని పిక్నిక్ కి తీసుకెళ్తాం అందరూ చెర ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా నీ నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు సినిమా ఖర్చు 70% అవుతుంది మా రెమ్యునరేషన్ 30% అవుతున్నాయి మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టతే అర్థం ఉంది 70% మేము ముగ్గురు నలుగురికి రెమ్యునరేషన్ ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే ఎస్ అభిమానులందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం అదే వయసు నుంచి వచ్చాం బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాలలు వేసిన దగ్గర నుంచి మేము కూడా వచ్చాం అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు తర్వాత మేము వచ్చాం తర్వాత మీరు వచ్చారు రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుసుది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏందనేది ఎంతెంత నష్టపోయారు ఏంది అని మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టెట్ అమ్మేసుకుంటారనే తర్వాత తెలుసుద్ది మీకు ఎందుకంటే ఇప్పుడు తెలీదు ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు నేను దానికి చక్కటి ఉదాహరణే కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కట్అవుట్లు కట్టి మాల్లేసి డబ్బులు కానుకేసిన వాళ్ళని అర్థమైందా సో అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం ఏమవుతారు బ్లాక్ అంటే మాకేమవుతారు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటున్నారు మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకొచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి ఎవడు అడగడు మీకు అట్లా తగిలేసేవాడికి భార్యో బిడ్డో ఉంటుంది మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళ 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి అది తెలుసుకోండి ఫస్ట్ ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి అందుకన్న ఏం బాధ 10 రూపాయలు మీ రెమ్యునరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి వీళ్ళు వీళ్ళు 50 కోట్ల నుంచి మళ్ళీ 25 కోట్లకో 30 కోట్లకో తగ్గుతారేమో అది బాధ అది పోతుందనే బాధ తప్ప నిజంగా మీ సినిమా ప్రేమ మీద ఎస్ లెట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి చెప్పమనండి వాళ్ళు బాధ 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదంతా సరేన బా ఓపెన్ అడుగుతున్నా భీమలా నాయక్ తీశాడు వకీల్ సాబ్ తీశాడు సినిమా ఖర్చు ఎంత ఆయన రెమ్యునరేషన్ అంత నేను ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే లేదా టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా నా క్రేజ్ ఉంది నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు దాని కాదా చెప్పనట్టు కాదా ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నాం కదా ఆయన కట్అవుట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నది మీరు అంతే మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే మా తరం అయింది నెక్స్ట్ తరం ఎవరు మాట్లాడారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాని ఫేమస్ అబ్బా కొడాల నాన్న కొడాల నాన్ననే నాకు తెలిసి నానికి నేను మాకెందు స్వామి ఏం మాట్లాడాడు ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాం ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యునరేషన్ అయింది అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీసాం ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచిన అడగటం గతంలో ఉన్నింది ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ 1-2 సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చారు నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమని అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యునరేషన్స్ అయినాయి అనుకో ఓకే అడగచ్చు కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది 80 రూపాయలు 4 జోబీలో పోదు 20 రూపాయలతో సినిమా తీస్తారు
ఈ నలుగురు జోబీల్లో పోయి 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు పెంచడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా.